తెలుగులో ఒక పర్ఫెక్ట్ కొరియోగ్రాఫర్ అంటూ అప్పట్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు, మనందరం తమిళ ఇండస్ట్రీ వైపు చూడాల్సి వచ్చేది. సో ఇప్పుడు మీరు ఇప్పుడు సెటిల్ అయిన మాస్టర్స్లో వన్ ఆఫ్ ద మాస్టర్గా మీరు ఉన్నారు. సో ఎలా ఎలా అనిపిస్తుంది మీరు ఇక్కడి నుంచి మళ్ళీ తమిళ వెళ్ళి అక్కడ కొరియోగ్రాఫర్? అంటే అడుగుతున్నాక నాకు ఆల్మోస్ట్ చాలా వరకు డేట్స్ దొరకట్లేదండి. అంటే ఆల్రెడీ ఇక్కడ లాక్ అయిపోయి నేను చేయలేకపోయా. చాలా తమిళ సాంగ్స్, హిందీ సాంగ్స్ చాలా వదిలేశాను. పునీత్ రాజ్ కుమార్ సార్ అయితే ప్రతి సినిమా అడిగేవాళ్ళు, కానీ నాకు కుదరలా. లాస్ట్ మొన్న చేశానండి, మొన్న లాస్ట్ సినిమా చేశానండి. చాలా సాంగ్స్ మిస్ అయిపోయి అయ్యో అవి కూడా చేయాలి అనుకుంటా, కానీ ఆల్రెడీ ఇక్కడ డేట్స్ ఇచ్చి ఉంటాం కాబట్టి ఇదేం లేదు. ఏదైనా ఒకటేనండి, తమిళ్, తెలుగు, హిందీ ఏదైనా ఒకటే. అక్కడుండే మాస్టర్స్ కూడా చాలా మంచి మాస్టర్స్ ఉన్నారు. అంటే మనోళ్ళు మంచి మాస్టర్స్ ఉన్నారు. టాలెంట్ అనేది ఎక్కడున్నా మనం తీసుకోవాలి, అది డెఫినెట్గా యాక్సెప్ట్ చేయాలి. అంతకుముందు ఏంటంటే మనోళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడు శివశంకర్ మాస్టర్ మన తెలుగు అతనే, సుచిత్ర మాస్టర్ తెలుగు ఆమె, తారా మాస్టర్ చిరంజీవి తెలుగు. అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయ్యారు. అప్పుడు ఇక్కడ ఇండస్ట్రీ లేదు. ఇక్కడ ఇండస్ట్రీ 95-96లో వచ్చింది. ఇప్పుడు ఈ మధ్య డెవలప్ అయింది అంతా ఒకటే. జానీ మాస్టర్కి మీకు ఈ కొరియోగ్రాఫర్స్ మధ్య కాంపిటీషన్ ఎలా ఉంటుంది మాస్టర్? సూపర్ హ్యాపీగా ఉంటాం అందరం. ఏ టెన్షన్ ఏమి ఉండదు. అందరం అప్పుడప్పుడు కలుసుకుంటాం. ఎవరి సాంగ్ ఏమైనా నచ్చితే కనుక వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. నీ సాంగ్ నచ్చింది అని చెప్పుకుంటాం. అండ్ ఫైనలీ మాస్టర్, మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఈ సినిమా కోసము. అండ్ 22nd of April ఈ సినిమా రాబోతుంది. సో చిన్న సినిమా అయినా కూడా జనాలు దాన్ని ఇక్కడ దాకా తీసుకున్నారు బికాజ్ ఆఫ్ మీరు చేసిన సాంగ్స్ అండ్ సినిమా వచ్చిన కంటెంట్ వల్ల. సో మా ఆడియన్స్కి ఈ సినిమా గురించి ఏం చెప్తారు? చాలామంది ఇప్పుడు కంటెంట్ బేస్డ్ ఉండే మూవీస్ కావాలనుకుంటున్నారు. డెఫినెట్గా మంచి కంటెంట్ ఉందండి, మంచి లవ్ స్టోరీ. వచ్చి థియేటర్కి వచ్చి చూడండి, మీ అందరికి డెఫినెట్గా నచ్చిద్ది. ప్లస్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేటట్టు ఉంటే డెఫినెట్గా April 22 థియేటర్కి వచ్చి మా అందరం బ్లెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.